अंतुलनिया अंतरिक्ष में दाटी शून्यमा कनिपिंचे ओ गम्यम लोकमुन्ननु लेकपोयिननु ना पयनम भयमे दाटी बदुले चेप्पे नी समयम आगे दिले दुयदुरे अड्डे मुन्ना आगे లేచినప్పుడే విజేత హోటమేక గెలుపు మార్గం వెన్ను చూప పోక ముందు ముళ్ళ పాటలున్న ప్రాణమంత పిడికి లవ్వగా సాగిపోవో నన్ని దాటి రాటుదేళ్ల గుండె దాటి చూపుతాము పొగరు తోటి మేము ఒక్కటి కాస్త తిక్కున్నది దాని లెక్కున్నది మా మాటంటే మాటే మరి సర్పంచ్ గా చేస్తూ 5 సార్లు రాష్ట్ర ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకున్నాను 3 సార్లు జాతి ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకున్నాను కూరుకుడు గ్రామాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా చేశాను సర్పంచ్ అంటే ఎలా ఉంటుంది అనే రకంగా చేశాను మా నియోజకవర్గం గురించి మీ అందరికీ తెలుసు 2 కుటుంబాల పరిపాలన 3వ కుటుంబం 3వ వ్యక్తి లేనప్పుడు వచ్చి వాళ్ళ ముందు ఢీకొనడానికి రాలేదు 3వ వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో మనం పోటీ చేశాం సమయం లేకపోవడం వల్ల మనం అందరిని కలవలేకపోయాం గెలవలేకపోయాం ఈరోజు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా మనం తిరుగుతా ఉన్నాం ప్రతి సమస్య మనం తెలుసుకుంటా ఉన్నాం చెక్కంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి మంచి ఆలోచన చేయాలి ఆ నియోజకవర్గంలో ఉన్న నాయకులు బాబాయ్ అబ్బాయిలు ఇద్దరు బాబాయ్ అబ్బాయిల పరిపాలన జరిగింది ఇప్పుడు దాకా బాబాయ్ అబ్బాయిల పరిపాలన కావాలా మీ ఇంట్లో మీ అబ్బాయి పరిపాలన కావాలా ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పుకోవడం నేను తెలియజేస్తూ 7.5 సంవత్సరాలు రాత్రి పగలుగా గ్రామంలో ఉండేలాగా నేను తిరగడానికి బయటకు రావడం జరిగింది ఎన్నికల ముందు 2.5 సంవత్సరాలు ఎన్నికలు అయిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా 5 సంవత్సరాలు కూడా రాత్రి పగలు గ్రామాల్లోనే ఉంటూ అసెంబ్లీకి వెళ్లే రోజులు తప్పించి మిగతా అన్ని రోజులు కూడా ప్రతి గ్రామంలోనే రాత్రి పగలు ఉండి ప్రజా సమస్యలు తెలుసుకునే కార్యక్రమం ఒక భవిష్యత్ ప్రణాళికతో ముందుకు వచ్చాం తప్పకుండా మీ చల్లని ఆశీస్సులు ఉండాలి మరి భవిష్యత్తులో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటుందని భారతదేశం మొత్తం మన కోసం మన సామాజిక న్యాయం కోసం Do subscribe HRTV.